హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు మనం కిచడీ చేసుకుందాము మైసూర్పప్పుతో. దీనికోసం రైస్లోకి మైసూర్పప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని చక్కగా శుభ్రంగా కడిగి వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు. కిచడీ కలర్ఫుల్గా ఉంటుందండి పసుపు వేసుకుంటే. ఇది నార్మల్గా బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైం డిన్నర్కి కూడా చాలా బాగుంటుందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, వేసుకొని కాసేపు అలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. మీరు ఎంత కొలత అయితే బియ్యం తీసుకుంటారో దానికి డబుల్గా వాటర్ పోసుకోండి. ఇందులో ఉప్పు కలుపుకోండి. ఇలా బాయిల్ అవ్వాలండి వాటర్, చక్కగా బాయిల్ అయిపోవాలి. ఇందులో ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి. ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్గా, స్పెషల్ డిన్నర్గా చాలా చాలా బాగుంటుందండి కిచడీ. పిల్లలు కూడా అల్లరి చేయకుండా తినేస్తారు. చూడండి, అలా మసులుతున్న వాటర్లో మనము రైస్ పోసేసాం కదా, ఇప్పుడు అది కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం అలా సిమ్ మీద పెట్టేయాలి. చూడండి, కిచడీ రెడీ. ఇప్పుడు ఇందులోకి మనము చారు చేసుకుందాము, అంటే తాలింపు వేసుకున్న పచ్చిపులుసు లాంటిది. ఫస్ట్ తాలింపు గింజలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఎప్పుడు కూడా మనం పోపు సిమ్ మీదనే పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకుంటే అల్లం వెల్లుల్లి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు,
ఇలా చక్కగా వేగాక ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలండి. ఇందులోకి కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపేసుకోవడమేనండి. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు, ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, కిచడీలోకి చారు, అప్పడాలు, సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్.